కేరళ వరద బాధితులకు ఒక నెల వేతనం ఇస్తామని ప్రకటించింది టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ. మొత్తం 20 మంది ఎంపీలు 20 లక్షలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందిస్తామన్నారు. కేరళకు ఇలాంటి విపత్తు రావడం దురదృష్టకరమన్న ఎంపీలు దేశంలో అందరూ స్పందించి కేరళకు విరాళాలు పంపించాలని కోరారు. జలమయం కావడం, 300 మీద అంటే దగ్గర 400 మంది ప్రాణాలు కోల్పోవడం దేశం యొక్క విపత్తు అనుకుని మనం టోటల్ దేశం మన సమాజమే దీని గురించి కొంచెం స్పందించాలనే రూపంలో రీతిలో మేము ఇక్కడ వృత్తభక్తిగా తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క పార్లమెంటరీ పార్టీ అంటే ఎంపీస్ని 20 మంది ఎంపీస్ని ఇంక్లూడింగ్ జితేందర్ రెడ్డి ఒక డిసిషన్కి వచ్చాను. నిన్న మా 1 మంత్ శాలరీ కేరళ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి పంపించాలని, అది ఫ్లడ్ రిలీఫ్ గురించి ఉపయోగపడాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంతో గొప్ప రాష్ట్రము, గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పి పేరు పడ్డ కేరళకు కూడా ఈ ఆపత్తి రావడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది. నేచర్ అనేది మళ్ళీ ఒకసారి నేనున్నాను అనేది నిరూపించుకున్నది అనేది మరొకసారి మేము అందరం చూస్తున్నాం. అంటే దాదాపు 15 జిల్లాలు ఉన్న కేరళలో 14 జిల్లాలు మొత్తం నీటిమయమైంది. ఆల్ బిల్డింగ్స్ గొప్ప చిన్న వాళ్ళు కుల మత భేదాలు లేకుండా అందరి కూడా ఈ కష్టాలు పాలవుకుంటూ అందరి వాళ్ళ లైఫ్ కోసం పోరాడుతున్న ఈ సమయాన్ని చూస్తుంటే నిజంగా విజువల్స్ అన్నిటిని కూడా చూస్తుంటే మొత్తం యావత్తు ప్రపంచమే కాకుండా అందరూ కూడా బాధపడుతున్నాం. అంటే ఉడతా భక్తిగా అంటే వాట్ ఎవర్ ఇట్ క్యాన్ హ్యాపెన్ అంటే వాట్ ఎవర్ రిలీఫ్ వీ క్యాన్ గివ్, ఇది పెద్ద అమౌంట్ అనేది కాదు, బట్ అట్లీస్ట్ మన అందరు 1 మంత్ శాలరీ అనేది వారికి పంపిద్దాం అన్నప్పుడు అందరు ఎంపీలు కూడా ఏకగ్రీవంగా వారికి చెప్పడం జరిగింది.